కళ్ళ ఎదురుకుండా మిత్రులు, అదే సందర్భంలో పక్క నుండి వెన్నుపోటు పొడుస్తారు. ప్రస్తుతం షర్మిల ఎదుర్కొన్నటువంటిది అదే. తన సోదరుడితో ప్రాబ్లం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేసే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడట్లేదు, షర్మిల ఏం మాట్లాడినా నడిచిపోతుంది. వాళ్ళ సోషల్ మీడియా విమర్శిస్తుంది. అయితే వాళ్ళ సోషల్ మీడియా విమర్శలో 100కి 80 మంది నీ బుద్ధి ఎట్లాంటిది అనుకోలేదు, నువ్వు ఇట్లాంటిదాని అనుకోలేదు, రాజన్నకి ద్రోహం చేస్తున్నావు, రాజన్న వారసుడిగా మేము జగన్ని తీసుకున్నాం, నువ్వేం చేయలేవు, ఇట్లా పెడుతున్నారు. కానీ వ్యక్తిత్వ హననం చేస్తూ షర్మిలని వ్యక్తిగతంగా దారుణమైనటువంటి పదజాలంతో వాడుతూ కొన్ని పోస్టులు వచ్చినాయి. అది చూసినే షర్మిల నన్ను అట్లాడిపోసుకుంటారు, నా మీద పోస్టులు పెడతావా అన్న అంటూ ఇవన్నీ మాట్లాడింది. ఇప్పుడు అసలు విషయం బయటపడింది, షర్మిలకి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా? ఏ మీడియా అయితే తనను నెత్తిన పెట్టుకుంటుందో అది షర్మిల మీద ప్రేమ కాదు, జగన్ మీద ద్వేషం. షర్మిల ఒక పావు ఉపయోగపడుతుంది, వాడుకుంటున్నారు. ఆవిడ కూడా వాళ్ళని ఉపయోగించుకుంటుంది. అందులో ఒకళ్ళనొకళ్ళు ఉభయ కూసి లోపరన్నమాట, ఒకళ్ళనొకళ్ళు వాడుకుంటున్నారు. ఆవిడ వాళ్ళ ద్వారా ప్రచారం వాడుకుంటుంది, వాళ్ళు ఆవిడ ద్వారా జగన్ మీద ద్వేషాన్ని వాడుకుంటున్నారు. ఓవరాల్గా జరుగుతున్నది ఇది, ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అయితే ఈ ఆ విధంగా ఇద్దరు మిత్రులు అయ్యారు. కానీ ఇప్పుడు ఆ మిత్రులే వెన్నుపోటు పొడుస్తున్నారు. నిన్న అరెస్ట్ అయినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరతను? తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియా వింగ్, చింతకాయల విజయ్కి అనుయాయుడు. ఎస్పెషల్లీ 7-8 పేర్లతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫేస్బుక్ ఇవి నడుపుతున్నాడు. దారుణాతి దారుణమైనటువంటి బూతులతో కూడినటువంటిది, అది కూడా వర్ర రాఘవరెడ్డి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక దీంతో ఈ కథ అంతా నడుపుకొచ్చాడు. ఇప్పుడు విషయం బయటపడింది, ఇట్లాంటి అంటే ఇప్పుడు షర్మిల క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు? ఆ పర్సన్. ఇంతవరకు వర్ర రాఘవరెడ్డి అంటే జగన్ మనిషి అనుకుంది, ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఇప్పుడైనా మారుతుంది ఆవిడలో బుద్ధి, అంటే ఆవిడకైతే వ్యతిరేకం ఉంది, అన్నని ద్వేషించాలనుకుంటుంది కాబట్టి ద్వేషిస్తుంది. కానీ ఇట్లా కూడా జరుగుతుందని తెలుసుకోవాల్సిన సందర్భం.